ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మత్తయి 1:19. ఒక దీనుడైన వడ్రంగి పనివానికి గొప్ప ప్రత్యక్షత సంభవించట ద్వారా క్రొత్త నిబంధన ఆరంభమగుట ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంతో దీనముగా జీవించిన సామాన్యుడైన ఈ వడ్లవాడు క్రిస్మస్ వృత్తాంతమునకు అద్యుడగటకును మీరు ఊహించగలరా? కలవరంతోనున్న ఇతని యొద్దకు దేవుని దూత ద్వారా ఒక వర్తమానము వచ్చింది. అవును, నేడు మనము కూడా కలవరము నిండిన సమయంలో ఉన్నాము. నిజానికి మనలను మనమే కలవర పెట్టుకుంటున్నది. వాస్తవము కాదా? మన ఆలోచనలతోనూ భయములతోనూ మనలనే కాక మన చుట్టూ ఉన్న వారిని కూడా కలవర పెడుతున్నాము. యోసేపునకు దైవ ప్రత్యక్షత కలిగిన సందర్భము ఏది? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. ఇది ఎంత గందరగోళముతోనూ నిస్పృహతోనూ నిండిన సందర్భము. నన్ను ఈ యవనురాలు మోసపుచ్చిందే అనే తలంపు కంటే కఠినమైన సందర్భము ఒక నీతిమంతుడయ్యైన యవనునికి తటస్థించిందని నేను అనుకుంటున్నాను. ఆయన తన జీవితంలో అధః పాతాళానికి కృంగిపోయిన స్థితిని అనుభవిస్తున్నాడని భావించవచ్చును. కానీ ఈ కృంగిన స్థితియే యావత్ మానవ చరిత్రలోనే అత్యంత ఘనమైన సందర్భముగా మారబోతున్నది. దేవుడే అద్భుతమును సందర్భముగా మారిపోయింది. దేవుడే ఆ అద్భుతమును జరిగించాడు. ఆ దిగజారిన స్థితి ఎంతో మహిమాన్వితమైన ఉత్కంఠభరితమైన సందర్భంగా మారిపోయింది. ఈ యవనుని జీవితంలో ఇదొక విప్లవాత్మక సందర్భము. ఆ క్షణము నుండి సమస్తము మారిపోయి ఆయన జీవితము కూడా మారిపోయింది. ఆయన ఒక దీనుడైన వడ్లవాడు, కానీ చరిత్రలోనూ నిత్యత్వములోనూ ఆయన ఒక ప్రముఖుడు. ఈ యవనుని ప్రతిస్పందన చూడండి. మరియు శీలము మీద బురద చల్లాలని అనుకోవడం లేదు, అది బహు ప్రశ్నార్థకమైన సంగతి. ఆ దినములలో అది ధర్మశాస్త్రము చేత ఖండించబడి మరణశిక్షకు దారితీసే సందర్భము. అయినా ఇతడు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాడు. ఎంత ఉన్నతమైన ఆత్మీయ స్థితికి ఇతడు ఎదిగిపోయాడు. అంతా నిమ్మడముగా చదిగిపోవాలని కోరుకుంటున్నాడు. ఈ సందర్భము అల్లరి కొరకు, బహిరంగ రభస కొరకు సంభవించలేదని అతడు గ్రహించాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సమస్త ఈవులు యేసుక్రీస్తు అనే బహుమానములో గుప్తమయ్యున్నాయి. సకల సమయములకు సమస్త అక్కరలకు సరిపోయినట్టి ఎన్నటికీ తరిగిపోని నిత్యమైన బహుమానమును నేనెవరికైనా ఇవ్వగలనా? ఏ మనిషికైనా ఇవ్వసఖ్యమా? కానీ ఈ బహుమానంలో సమస్తము ఇమిడిపోయి ఉన్నాయి. నీకు ఎన్నటెన్నటికి యేసుక్రీస్తు సరిపోయినవాడు. ఆయనను అంగీకరించి కౌగలించుకుని ఆయన పాదముల మీద పడి ఆ దేవుని కుమారుని ముద్దు పెట్టుకునే ప్రజలుగా మనం ఉండాలి.